పార్టీ సిద్ధాంతాల విషయంలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి, ఇటీవలే బీజేపీలో చేరిన మహిళా నాయకురాలు డీకే అరుణల మధ్య వాడి వేడి వార్ నడుస్తుంది. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కేవలం బీజేపీయేనంటూ డీకే అరుణ వాదిస్తుంటే టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటేనంటూ రేవంత్ రెడ్డి వాదిస్తున్నాడు. ఇక అంతర్గతంగా టీఆర్ఎస్ బీజేపీలు రెండు ఒకటేనని, బీజేపీకి అవసరమైన సమయంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ వెంటే నడవడం ఇందుకు నిదర్శనమని రేవంత్ రెడ్డి వాదన. అయితే డీకే అరుణ దీన్ని ఖండిస్తున్నారు. పార్లమెంట్లో ఓ అత్యవసర బిల్లు లేదంటే ఓ అర్థవంతమైన అవసరమైన చట్టాన్ని పాస్ చేయాల్సిన సమయంలో ఎన్నోసార్లు అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇవ్వటం కొత్తేమీ కాదని డీకే అరుణ చెప్తున్నారు. ఇదే క్రమంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి కొన్ని విషయాల్లో సహాయం చేసి ఉండొచ్చేమో, కానీ ఈ రెండు పార్టీలు ఒక్కటే అనే వాదన మాత్రం అర్ధరహితమని డీకే అరుణ వాదన. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ మద్దతు లేకపోతే అసలు ప్రత్యేక తెలంగాణ వచ్చేదే కాదని, ఇలా ఎన్నో సందర్భాలలో అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీ కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం వస్తుందని అంటున్నారు. ఈ మాత్రం దానికే రెండు పార్టీలు ఒకటైపోతాయా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ బీజేపీలు ఎన్నటికీ ఒక్కటి కాదని, ఎంఐఎంతో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కుట్ర పన్నుతుందని ఆరోపించారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈ వాదనతో విభేదిస్తున్నారు. అంతర్గతంగా ఒప్పందాలు చేసుకుని టీఆర్ఎస్ బీజేపీలు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తాజాగా స్పందించినటువంటి డీకే అరుణ, తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని, ఈ రెండు పార్టీలు ఎప్పుడు ఒకటి కాదని స్పష్టం చేశారు. హై, దిస్ ఇస్ అజయ్. హై, దిస్ ఇస్ విజయ్ ఆంటోనీ. హై, దిస్ ఇస్ రమ్య పల్లపల్లి. హై, దిస్ ఇస్ అనన్య నాగల్ల. హై, దిస్ ఇస్ అమిత్. హై ఫ్రెండ్స్, ఐ యామ్ శ్రీతేజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.